Kothapalli Haveli.
టీం ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలోని సంఘం చౌరాస్తా వద్ద మరి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ దుర్గా భవాని
అంబా మాత యొక్క దేవి నవరాత్రోత్సవములు మరి చాలా పకడ్బందీగా చాలా వైభవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ శరణ్ నవరాత్రి దేవి ఉత్సవాలు మరి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈరోజు 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి చాలా చక్కగా 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4వ సంవత్సరంలోకి ప్రారంభించబడతా ఉన్నది, ప్రవేశపోతూ ఉన్నది. అయితే భక్తులందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా విశేషమైన భక్తి శ్రద్ధలతోటి ఆనందమైన సంబరాలతోటి మరి ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి భగవన్ మాత జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తికి ప్రతిరూపమైన దుర్గా భవాని మరి ఈరోజు ఇక్కడ సంగం చొరవస దగ్గర వెలిసి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని వేడుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతోటి దినం దినము పూజలు చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మరి దేవి కృపకు పాత్రలు కావాలని, అందరి కుటుంబాల్లో కూడా ఆనందాలు వెలివిరియాలని, మరి అందరూ కూడా మరి సంభ్రమాలతో ఆశ్చర్యాలతో ఆశ్చర్యం లేకుండా అందరూ కూడా చాలా చక్కని రూపకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతా ఉన్నాము. మరి ఈరోజు వారం రోజులుగా దాండ్యా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాండ్యా కార్యక్రమంలో మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి వయోభేదం లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమంలో దాండ్యా కార్యక్రమంలో పాల్గొంటూ తమ యొక్క మరి భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఇంకా 30 తారీఖు వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఇదే పద్ధతిలో అందరూ మరి పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ఆ దేవి కృపకు మరి పాత్రలు కావాలని, మరి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవి కార్యక్రమంలో పాల్గొనాలని, అందరికీ కూడా ఈ గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలని, మరి సకాలంలో వర్షాలు పడాలని, మరి అందరూ కూడా ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరి ఎల్లకాలము తమ కుటుంబ సభ్యులతోటి సుఖమైన జీవితం గడుపుకోవాలని, మరి ముఖ్యంగా తెలంగాణ టాకీస్ వారు మరి ఎంతో కన్నుల పండుగ జరుగుతున్న ఈ దేవి నవరాత్రి ఉత్సవాలను చిత్రీకరించి మరి అందరికీ కూడా చూపెట్టాలన్న తలంపుతోటి మరి ఇక్కడ వాళ్ళు ప్రవీణ్ గారు కానీ వారి బృందం కానీ ఇక్కడ పనిచేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినారు. వారికి కూడా ఈ సందర్భంగా తెలంగాణ టాకీస్ పక్షాన బక్తా టీం పక్షాన అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే రకంగా కూడా మరి ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో ఈ తెలంగాణ టాకీస్ పాలు పంచుకొని తమ యొక్క మంచి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల వద్దకి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రతి గ్రామం కూడా వాడవాడలా అందరూ కూడా అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని, రాబో కాలంలో సకాలంలో వర్షాలు కురిసి మరి దేవివారి కృపకు మరి ఈ భక్తి శ్రద్ధలతో చేస్తున్న పూజకు ఫలితం దక్కాలని అందరూ కూడా సుభిక్షంగా అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి విరసిల్లాలని ఆ దేవి మాతను ప్రార్థిస్తూ మరి ఈ భక్తా టీమ్కి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారికి కూడా మరి పేరు పేర కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా దాండియా కార్యక్రమం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాలు పంచుకున్న ప్రతి వారికి కూడా దేవి యొక్క చిన్న చిరు కానుక మరి గ్రామ సర్పంచ్ గారి పక్షాన అందజేయబడతా ఉన్నది. వారికి ఈ కానుక పెద్ద లెక్క కాదు కానీ ఇందులో పాల్గొని వాళ్ళు సంతోషంతో ఉండాలని సఫలీకృతంగా మరి ఈ ఉత్సవం నిర్విఘ్నంగా నిర్వహించాలనే సలంపుతోటి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క టీం సభ్యులకి గ్రామ ప్రజలకి చందాదారులకి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే 30వ తేదీన మరి దసరా రోజున మరి ఈ కార్యక్రమాన్ని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ శోభాయాత్రలో విరివిగా పాల్గొని మరి నిమజ్జన కార్యక్రమాన్ని దివ్యజయంగా పూర్తి చేసి ఆ దేవి కృతజ్ఞత పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ టాకీస్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. తెలంగాణ టాకీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలంగాణ ఆటపాటని అందరూ ఆదరించండి.